ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయకపు పిచ్చుకుండేది. మనసులో ఏ కల్మషం లేని ఆ పిచ్చుక ఒకరోజు కాకుల గుంపు పరిచయమైంది. ఆ కాకులతో పిచ్చుకి స్నేహమైంది. పిచ్చుకకి అందరూ చెప్పారు ఆ కాకులతో స్నేహం చెయ్యొద్దు, అవి మంచివి కాదు అని. కానీ ఆ పిచ్చుక మాట వినలేదు. ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచ్చుకిని కూడా తోడ్రమ్మన్నాయి. అమాయకపు పిచ్చుక ఎక్కడికి ఎందుకు అని అడగకుండా ఆ కాకుల్ని గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది. కాకులు ఒక పొలానికి వెళ్ళి అక్కడ మొక్కలన్నింటినీ ధ్వంసం చేసి సాగాయి. పిచ్చుక నిస్సహాయంగా ఏం చేయాలో తెలియక అటు ఇటు గెందుతూ ఉంది. ఇంతలో ఆ పొలం రైతు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకుల్ని కొట్టడం మొదలుపెట్టారు. కాకుల గుంపుకి ఇది అలవాటే. అవి తుర్రున ఎగిరిపోయాయి. పిచ్చుక రైతుకు దొరికిపోయింది. "బాబోయ్ బాబోయ్, నా తప్పేమీ లేదు. నేను అమాయకురాల్ని. నేనేం చెయ్యలేదు. నన్ను వదిలేయండి" అంటూ పిచ్చుక ప్రాధాయపడింది. కానీ పంట నాశనమైన రైతుల కోపం మీద ఉన్నారు. పిచ్చుక మాట నమ్మలేదు సరికదా. దానివైపు అసహ్యంగా చూసి మరో రెండు దెబ్బలేశారు. ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏంటో నిర్ధారించుకుంటారు. అందుకే మనం మంచిగా ఉన్నా మన స్నేహితులు చెడువారైతే మనం కూడా చెడ్డవాళ్ళమేనని అనుకుంటారు.